భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు ఇప్పటివి కావు. 2017లో డోక్లాం వద్ద ఘర్షణల తర్వాత లడఖ్లో భారత్ చైనా సైనికుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. లడఖ్ సమీపంలో చైనా భారీగా సైనికులను తరలిస్తుండడం, అక్కడి ఓ ఎయిర్ బేస్ను మరింత విస్తరించడం భారత్ను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, త్రివిధ దళాధిపతులు బిపిన్ రావత్, ఆర్మీ, వాయుసేన, నేవీ చీఫ్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా లడఖ్ వద్ద చైనా దుందుడుకు వైఖరిపైనే చర్చించినట్టు తెలుస్తోంది. మోదీ అంతకుముందు విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాతో సమావేశమై ఇదే అంశంపై చర్చించారు. అటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సైతం త్రివిధ దళాధిపతులు బిపిన్ రావత్, నేవీ, ఎయిర్ఫోర్స్, ఆర్మీ చీఫ్లతో భేటీ కావడం సమస్య తీవ్రతని సూచిస్తోంది. ప్రభుత్వాది నేతలు వరుసగా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తుండటంతో మొత్తానికి ఏదో జరుగుతోందన్న భావనలు ఢిల్లీ వర్గాల్లో కలుగుతున్నాయి. ऐसे लगाओ, बाहर आना।